స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఎలా బ్యాంక్ లావాదేవీల్లో మార్పులు వచ్చాయి. ఫిబ్రవరి 2022 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఆన్లైన్ ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని మార్చి 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. 5 లక్షల వరకు డిజిటల్ ఐఎంపీఎస్ లావాదేవీలు జరిపితే దానిపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్టేట్ బ్యాంక్ తెలిపింది. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఐఎంపీఎస్ చేస్తే 5 లక్షల వరకు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీ ఉండదు. కానీ అదే ఐఎంపీఎస్ బ్యాంక్ శాఖలో చేస్తే మాత్రం సర్వీస్ ఛార్జెస్తో పాటు జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎన్ఈఎఫ్టీ లావాదేవీలు చేయడానికి ఎటువంటి సర్వీస్ ఛార్జీ లేదు, జిఎస్టీ ఉండదు. యోనో యాప్ ద్వారా చేసే ఎన్ఈఎఫ్టీ లావాదేవీలపై కూడా ఎటువంటి ఛార్జీ ఉండదు. ఈ నియమం 2 లక్షల వరకు వర్తిస్తుంది. 2 లక్షలు దాటితే 20 రూపాయల సర్వీస్ ఛార్జ్, జిఎస్టీ చెల్లించాలి. ఆర్టీజీఎస్ లావాదేవీల విషయానికి వస్తే ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేసే ఆర్టీజీఎస్ లావాదేవీలపై సర్వీస్ ఛార్జ్, జిఎస్టీ ఉండదు. ఆర్టీజీఎస్ పరిమితి 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే 40 రూపాయలు సర్వీస్ ఛార్జ్, జిఎస్టీ చెల్లించాలి.